హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మాకు ఒక వారం రోజుల నుంచి పేపర్ న్యూస్లలో కానీ మరి నెక్స్ట్ మొత్తం మీద ఎక్కువగా చర్చకు వచ్చింది ఏంటంటే కరోనా వైరస్. సో ఈ కరోనా వైరస్ యొక్క పుట్టుక ఎక్కడ, దాన్ని ఎప్పుడు కనుగొన్నారు, దాని యొక్క లక్షణాలు, తీవ్రత ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, దాని యొక్క కరోనా వైరస్ యొక్క రకాలు ఎన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం లేటెస్ట్ మనము 50,000 అంటే 50,000 వ్యూస్ క్రాస్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మన ఇలాంటి 50,000 వ్యూస్ దాటానికి మీ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ అనేది ఫస్ట్ 1960 కనుగొనడం జరిగింది. సో ఇది కరోనా వైరస్ అనేది ఎక్కువ పక్షులు క్షీరదాలలో ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా జలుబును క్రియేట్ చేసే ఒక వైరస్ కరోనా వైరస్ అనేది. అయితే ఇది ఎక్కువ సముద్ర ఉత్పత్తుల్లో, ఇక్కడ రీసెంట్గా సముద్ర ఉత్పత్తి నుంచి వచ్చిన ఆహార పదార్థాలను తినడం వల్ల చైనాలోని వుహాన్ ప్రాంతంలో డిసెంబర్ చివరి వారంలో ఇది వైరస్ అనేది జంతువుల నుంచి కానీ ఆ సముద్ర ఉత్పత్తుల నుంచి మనిషికి సోకడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక వుహాన్ అనే ప్రాంతంలో ఎక్కువగా అక్కడ చైనాలో కోబ్రాలు అంటే నీకు తెలుసు కోబ్రాలు అంటే పాములు, ఈ పాములను అక్కడ ఎక్కువగా ఉంటాయి సార్. ఈ పాములలో కూడా ఈ కరోనా వైరస్ అనేది ఉంటుంది. క్రైటు క్రోబ్రా ఈ రెండు సర్పిస్ రూపాల్లో ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటిని అవి మనుషులు కరవడం వల్లనో లేక వాటిని తినడం వల్ల ఈ వైరస్ అనేది వాటి నుంచి మనుషులకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థ పైన మన ప్రభావం చూపిస్తుంది. అంటే ఊపిరి పీల్చుకోవడము, జలుబు, దగ్గు వీటన్నిటికీ ప్రభావం చేస్తుంది. సో దీనికి అంటూ ఒక వ్యాక్సిన్ అంటూ లేదు, నివారణ మార్గం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరోనా అనే పేరు ఎందుకు పెట్టారంటే మనకు ఈ కరోనా వైరస్ని 1960 కనుగొన్నారని చెప్పాం కదా. అప్పుడు దీని మాలో జనరల్ వైరస్ మనం కంటితో చూడలేం, మైక్రోస్కోప్తోనే చూడగలం. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూడడం వల్ల దాని యొక్క కంటి కనిపించిన వాటిని కూడా ఎక్కువ సైజులో చూపించగలదు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. సో ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో ఈ కరోనా వైరస్ని చూసినప్పుడు అది లాటిన్ అది కిరీటం ఆకారంలో ఉంది ఫ్రెండ్స్. అంటే కిరీట ఆకారంలో ఉండడం వల్ల దానికి కరోనా అని పెట్టారు. అంటే కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. సో ఎక్కువ సైంటిఫిక్ నేమ్స్ అన్ని లాటిన్ భాషలో పెడతారు కాబట్టి సో ఇక్కడ లాటిన్ భాష ప్రకారం కిరీటం ఆకారంలో ఉంది కాబట్టి కరోనా అని పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కరోనా వైరస్ అనేది మనకు జలుబును శ్వాస వ్యవస్థను కలిగేలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయని చెప్పాం కదా. అయితే ఈ కరోనా వైరస్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కరోనా వైరస్ రకాలు అన్నమాట. సో దాంట్లో కొన్ని మన మనిషికి ప్రభావం చూపిస్తాయి, కొన్ని మనుషులపైన ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చేవు. వాటిలో కొన్ని కరోనా హ్యూమన్ కరోనా వైరస్ 229E ఒకటి, హ్యూమన్ కరోనా వైరస్ OC43 ఒకటి, హ్యూమన్ కరోనా వైరస్ NL63 ఒకటి, హ్యూమన్ కరోనా వైరస్ HNU1 ఒకటి, నెక్స్ట్ SARS ఒకటి, మెట్స్ ఒకటి. సో ఈ SARS అనేది చైనాలో ఒకప్పుడు ప్రాబ్లం జరిగింది. అంటే SARS అనేది కూడా ఒక కరోనా వైరస్లో ఒక రకం. ఇక్కడ SARS అంటే ఏంటంటే మనకు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే ఒక వైరస్ చైనాలో ఒకప్పుడు రావడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలను ఇలా చాలా భయభ్రాంతులు చేసి చాలా కొందరిని మరణానికి కూడా కారణమైంది ఈ SARS అనే వైరస్, కరోనా వైరస్. ఇది కూడా కరోనా వైరస్లో ఒక రకం. నెక్స్ట్ ఇంకోటి మెట్స్, ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని మెట్స్ అనే ఒక వైరస్ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో కూడా దీని ప్రభావం ఒకప్పుడు రావడం జరిగింది. ఈ కరోనా వైరస్ ఇది ఒక రకం. అయితే ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎక్కువ జలుబు, జ్వరము, దగ్గు, ఛాతి నొప్పి, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అయ్యి వైరస్ వచ్చిన 4 రోజులకి ఎన్ని పెయిన్స్ వస్తూ ఇవి తగ్గకుండా రోజులోకి ఎక్కువ కావడం జరుగుతుంది. లాస్ట్కు మనం న్యూమోనియాకు లోనే, అంటే న్యూమోనియా రావడం జరుగుతుంది. వీటన్ని లక్షణం వచ్చి మనిషి అనేది మరణించడం జరుగుతుంది. సో ఈ కరోనా వైరస్ ఒక వ్యక్తికి వచ్చిన 28 రోజుల తర్వాత దాన్ని పూర్తిగా మన మానవుని యొక్క పరిస్థితిని విషమం చేస్తుంది. సో ఇది ఎక్కువ ఎవరి మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది అంటే పిల్లలు మరియు వృద్ధులలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంటే వ్యాధిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళపైన ఇది ఎక్కువ ప్రభావం చేయడం జరుగుతుంది. సో ఇది రాకుండా మనం ఏం చేయాలి అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, నెక్స్ట్ మాస్కులు ధరించాలి ఎక్కువ అంటే తుమ్ములు రాకుండా, నెక్స్ట్ చేయి దడ పెట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ మనము క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ జనసంచారం ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం ఉండాలి. అలాగే వాళ్ళ ఈ వ్యాధి సోకిన వాళ్ళకి దూరంగా ఉండాలి. సో దగ్గు వాళ్ళ వస్తువులు వాడకుండా ఉండాలి. అలా ఇంకా మనం ఏం చేయాలంటే మాంసాహారం అనేది తక్కువ తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ సరీసృపాలు, వీటిల్లోనే ఈ కరోనా వైరస్ ఉంటుంది, వాటి ద్వారా నుంచి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని తక్కువగా
తినాలి. నెక్స్ట్ విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, మనము విదేశాలు వెళ్ళినప్పుడు కూడా మాంసాహారం తప్పనిసరిగా తినాలి అనుకుంటే బాగా ఉడికించింది వాటిని తినాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చైనాను చాలా ఇబ్బంది పెడుతుంది కరోనా వైరస్ వల్ల. ఇప్పటికే 81 మంది చనిపోవడం జరిగింది, 2200 మంది ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు, వాళ్ళలో 400 మంది యొక్క పరిస్థితి విషమంగా మారింది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని తగిన జాగ్రత్త తీసుకోగలరని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.